మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని గోదావరి తీరంలో నిర్మిస్తున్న అర్బన్ పార్క్ నిర్మాణ పనులను ఆపాలని డిమాండ్ చేసిన ఏఐసీసీ మెంబర్ కొక్కిరాల ప్రేమసాగర్రావు నేడు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమవుతున్న అర్బన్ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అర్బన్ పార్క్ ఎల్లంపల్లి బ్యాక్ వాటర్లో గోదావరి నది ఒడ్డున నిర్మిస్తున్నారని, వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నీరు మొత్తం పార్కు నిర్మిత ప్రదేశంలో చేరుతుందని, దాంతో పార్కులోని పరికరాలు మొత్తం నిరుపయోగంగా మారుతాయని అన్నారు. అసలు ముంపు ప్రదేశంలో పార్కు ఎలా నిర్మిస్తున్నారని అధికార పార్టీ నాయకులను అధికారులను ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజాధనం దుర్వినియోగం చేసి లాభపడడం తెలుసు, కానీ దాని ద్వారా ప్రజలకు ఏమైనా లాభం ఉందా అనే సోయి మాత్రం ఉండదని, దోచుకో దాచుకో అన్న చందంగా వివరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా పార్కు పనులు ఆపివేయాలని, లేదంటే కోర్టుకు వెళ్తామని, అయినా కూడా నిర్మాణం ఆగకపోతే రానున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో వాళ్ల ద్వారానే తిరిగి ప్రభుత్వానికి చెల్లించేలా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింత అశోక్ కుమార్, ఎండి ఆరిఫ్ అలీ, చెల్ల నాగభూషణం, నవాబ్ ఖాన్, గుత్తికొండ శ్రీధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు అద్దరో మొక్కటం మొత్తుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు మొత్తుకుంటే దాన్ని కట్టేది నీళ్ళలో మునిగింది. మళ్ళీ మొన్న మెడికల్ కాడ తీసుకుపోయి అక్కడెక్కడ పెడతాం అంటే అది నీళ్ళలో మునితే ఆడ ఎంసీఏలు వచ్చి చెప్పితే అది పని చేసి మళ్ళీ ఇప్పుడు ఆగిపోయింది. ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే కానీ స్థానిక కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ వీళ్ళందరి ఉద్దేశం వాళ్ళు పైసలు నింపుకుంటూ తప్పితే వాళ్ళు పెట్టే పైసలు ప్రభుత్వ పైసలు ప్రజలకు పనికొస్తాయా లేవా అని చూసి ఆలోచన లేదు. వాళ్ళ లెక్కలను ఒకటే పైసలు ఎన్ని మిగులుతాను దోసుకొని దంచేసుకుందాం, ఎందుకంటే వచ్చే అయిపోయింది ప్రభుత్వం పడిపోద్ది ఎన్నెల్లు ఓడిపోతారు అన్న జరిగినాయి జరిగింది నెక్స్ట్ జరిగేది అది 4 ఏళ్ళ తర్వాత. దానికోసం అచ్చడంలో రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చి గెలిచి కూర్చున్నాక ఒక రూపాయి లేకుండా చేద్దామనే కార్యక్రమం చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటున్నాం. దీన్ని కమిషనర్ కూడా మాట్లాడుతున్నాను, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్తో మాట్లాడుతున్నాను, దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. సరే మాట్లాడతాం, వాళ్ళు ఆపితే ఆపుతారు, ఆపకపోతే కోర్టుకు పోతాం. అది కూడా కాకపోతే రేపు ఎన్నికల తర్వాత ఎవరు కాంట్రాక్టర్ అయినా ఎవరు అధికారులైనా ఖచ్చితంగా ఇచ్చేసి ఈ పైసలు వాళ్ళతో వడ్డీతో సహా వాళ్ళ దగ్గర వాళ్ళు చేయడం ఖాయం.